అమ్మా ఏని తినకే ఈ నేరసం మీకు ఏ జబ్బు లేదు ఏ మందులు అక్కర్లేదు నా మాట విని కాస్త ఎమ్మిలి పడమ్మా మంగి జబ్బు మనిషికి అన్నం పెడుతున్నావా అది చావాలనే బతకాలనే పోతకి చూడు జానకి డాక్టర్ నీకు ఎన్నో మందులు ఇచ్చాడు అయినా నీ నీరసం నీరసంలాగానే ఉంది నా ఆతృత అక్క ఇవాళ పెద్ద డాక్టర్ని కలిశాను ఇదిగో ఆయన ఈ మంది ఇచ్చాడు డ్రాప్స్ ఇవి కాఫీలేసం తాగితే రేపు ఈ పాటిని లేచి నడుస్తా ఉన్నాడు అన్నట్టు నీకు కాఫీ అంటే ఇష్టం కదా ఉండు కలుపుకొస్తాను అందరూ వేసి తాగుదు కానీ వచ్చేస్తున్నాను జానకి జానకి రే కాఫీ తీసుకో కాసేపట్లో బాగా నిద్రపడుతుంది
జరిగిందమ్మా? నాన్న, నేను తప్పు చేశాను నాన్న, తప్పు చేశాను. తప్పు చేశావా? నువ్వా? నెవర్. లేదు నాన్న, ఆయన నన్ను చంపాలని చూశారు. ఆ సమయానికి చంచల ఇక్కడికి వచ్చింది. ఆమెను తలపై కొట్టి నన్ను పెట్టిన బ్యాగ్లో పెట్టాను. నేనే అనుకుని పారేయడానికి వెళ్ళారు ఆయన. హత్యా ప్రయత్నమా? ఓ మై గాడ్. నా జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ ఏది కోరలేదు. ఈ ఒక్కసారికి అడుగుతున్నాను. ఆ క్లబ్ డాన్సర్ చంచల వల్లనే ఆయన నాకు దక్కకుండా పోతున్నారు. ఆ పిశాచాన్ని చచ్చిపోనివ్వండి నాన్న, దాన్ని చచ్చిపోనివ్వండి. మళ్ళీ ఎలా బ్రతికొచ్చానని ఆశ్చర్యపోతున్నారా? మీరు నన్ను మూట్లో పెడితే నేను మీ ప్రియురాల్ని మూట్లో పెట్టాను. మీ ప్రియురాలు పారవే దగ్గ మనిషి కాబట్టి పారేసి వచ్చారు. అంతే తప్ప మీరే తప్పు చేయలేదు. చేశానని మీరు బాధపడ్డారనుకోండి, అప్పుడు ఆవిడ చచ్చిపోయినట్టు అవుతుంది, మీరే ఆవిడ చంపినట్టు అవుతుంది. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మనం హాయిగా బ్రతకడానికి ఆవిడని మర్చిపోతారు, లేక హత్య చేసినందుకు పరితపించిపోతారు. మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, మిమ్మల్ని బాగుపరుచుకుంటున్నాను. కిలుం పట్టిన దేవుడి విగ్రహాన్ని దేవుడిని చూడకుండా మట్టితో తోముతాం. మిమ్మల్ని నా మనిషిగా మిగిల్చుకోవడానికి నేను అలాంటి పని చేస్తున్నాను. రండి భోంచేద్దాం. మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని. నా చెవులు కూడా మీకే పట్టినట్టున్నాయి. మీరు ఇంట్లో భోంచేసి చాలా రోజులైంది, నేను భోంచేసి కూడా చాలా రోజులైంది. కలిసి భోంచేద్దాం రండి.